ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం గిరిజారాణి. ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని వ్యవసాయ పరిశోధన సంస్థ మచిలీపట్నంలో ప్రధాన శాస్త్రవేత్తగా వరి రూపకల్పన విభాగంలో పనిచేస్తున్నాను. మే చివరి నుంచి అలాగే జూన్లో సార్వాలో మనం వరి నార్మల్ వేసుకోవాల్సిన సమయం ఆసన్నమవుతుంది. పరిస్థితులకు అనుగుణంగా మనం వరి రకాలు ఎంపిక చేసుకోవాలి. అంటే ఉదాహరణకి తరచు ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో ముంపును తట్టుకునే రకాలు, చౌడు ప్రాంతాల్లో చౌడును తట్టుకునే రకాలు, అలాగే ఎక్కువ వర్షాలు గురయ్యే ప్రాంతాల్లో మనకి సార్వాలో ఎండాకు తెగులు ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎండాకు తెగులు తట్టుకునే రకాలని వేసుకోవాలి. అలాగే మనం విత్తనం సేకరించేప్పుడు పరిశోధన స్థానాల నుంచి కానీ లేదా ఆంధ్రప్రదేశ్ విత్తన ధృవీకరణ సంస్థ నుంచి కానీ లేదా రైతు భరోసా కేంద్రాల్లో కానీ లేదా మనకి తెలిసిన రైతుల ద్వారా కానీ లేదా సొంత విత్తనం కానీ తీసుకోవాలి. విత్తనం తీసుకున్నప్పుడు దానికి లేబుల్ అది కరెక్ట్గా ఉండాలి. వరిలో కనీసం 1% 80% ఉండాలి. ధృవీకరణ విత్తనమా సత్య ప్రమాణిక విత్తనం అనేది కూడా గమనించుకుని విత్తనాన్ని సేకరించుకోవాలన్నమాట. ఏ ప్రాంతానికి ఎలాంటి రకాలు వేసుకోవాలని చూసుకుంటే కనుక మధ్యస్థ సన్న గింజ నాణ్యత కలిగి స్వర్ణలాగా ఎరుపు రంగు గింజ కలిగిన కొత్త రకాల గురించి మాట్లాడుకుంది. స్వర్ణ ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం విడుదలైంది. దానికి ప్రత్యామ్నాయంగా మనకి 2022 సంవత్సరంలో MTU 13-18 రకాన్ని ఇవ్వడం జరిగింది. అది 155 రోజులు. అలాగే ఎరుపు నాణ్యత కలిగిన రకాలు MTU 11-72, 12-23 ఈ రెండు రకాలు అయితే కొంచెం ముంపును కూడా పనికొస్తాయి. అలాగే మధ్యస్థ సన్నగింజ నాణ్యత కలిగి తెలుపు ప్రాచీనలోనే MTU 16-68 లేదా అజీల్ 25-37 మధ్యస్థ సన్నగింజ కలిగి తెలుపు రంగు గల రకాలు అనమాట. ఇలాంటి ప్రత్యేకంగా మనకి 142 రోజుల కాల పరిమితిలో MTU 11-40 MCM 100 అంటే పాండ్రంగ అని అంటారు. అలాగే MTU 12-10 MTU 12-39 అలాగే MTU 11-21 ఆలస్యంగా సర్వాలు వేసుకోవడానికి మాత్రమే చెప్పడం జరుగుతుంది. అలాగే నెల్లూరు నుంచి NLR 401 BPD 24-11 అలాగే MTU 12-32 ఇది ముంపును కూడా తట్టుకుంటుంది. MTU 11-40 కూడా ముంపును తట్టుకుంటుంది. అలాగే జాతీయ స్థాయిలో ఇటీవల విడుదలైన MTU 12-75 ఈ రకమేంటంటే 140 రోజుల కాల పరిమితి ఉండి మధ్యస్థ సన్నగింజ నాణ్యత కలిగి హెక్టార్కి 6 టన్నుల పైగా దిగుబడి ఇస్తుంది. అలాగే మనకి BPD 52-04 ఎక్కువగా ప్రాచీనలో ఉన్న సన్నగింజ నాణ్యత కలిగిన రకం. దీనికి ప్రత్యామ్నాయంగా ఉన్న కొత్త రకాలుగా మాట్లాడుకుంటే మనకి 140 రోజుల కాల పరిమితిలో MTU 12-24 అలాగే MTU 11-90 అలాగే MCM 103 ఈ రకాలు మనకి 140 రోజుల కాల పరిమితిలో ఉన్నవి. అలాగే మనకి ఇటీవల విడుదలైన రకం MTU 12-71 ఈ గింజ ఏంటంటే కొంచెం పొడవుగా ఉంటుంది. 140 రోజుల కాల పరిమితితో ఎక్కువ బియ్యం దిగుబడి కూడా వస్తుంది. ఈ రకం మనకి 2023లో విడుదలైంది. అలాగే 150 రోజుల కాల పరిమితితో చూసుకుంటే కనుక MTU 12-62 BPT 27-82 BPT 25-95 అలాగే 2023 సంవత్సరంలో BPT 28-46 ఈ రకం చేరు మీద పడకుండా మిక్కిల్ సన్నగింజ నన్ను కలిగిన రకం. ఈ రకాలు మనం ఎంపిక చేసుకోవచ్చు. అలాగే ముంపు ప్రాంతాలకి 140 రోజుల కాల పరిమితుల్లో మనకి MTU 11-40 అలాగే MTU 12-32 రకాలు వేసుకోవచ్చు. అయితే ఇదేంటంటే మనకి ముంపు ప్రాంతాల్లో పిలకల దశలో 6-10 రోజులు ముంపును తట్టుకుంటాయి 11-40 ఈ రకము. అలాగే మధ్యస్థ ముంపు కూడా అనుకూలం. అయితే 12-32 అయితే విత్తిన 15 రోజుల నుంచి 75 రోజుల వరకు కూడా అది ముంపుని తట్టుకుంటుంది 12-14 రోజుల వరకు. అలాగే 150 రోజుల కాల పరిమితిలో ఉన్న రకాలు అయితే ముంపుకి MTU 16-64 MTU 11-72 MTU 12-23 రకాలు ఎంపిక చేసుకోవచ్చు. అలాగే చౌడు ప్రాంతాల్లో మచిలీపట్నం పరిశోధన నుంచి విడుదలైన రకాలను చూసుకుంటే MCM 100 పాండ్రంగ అనే రకం 140 రోజుల్లో ఉంటుంది. ఇది 16-17 గింజలాగా ఉంటుంది. అలాగే MCM 103 ఇది BPT వేసే ప్రాంతాల్లో చౌడు ప్రాంతాల్లో ఉన్న ప్లేస్లో ఇది వేసుకోవచ్చు. BPT లాగానే కొనుగోలు అవుతుంది. ఇది 140 రోజులు మిక్కిల్ సన్నగింజ నాణ్యత కల రకం. అలాగే మినీ కిట్లో ఉన్న రకం MCM 125 కూడా మనకి చౌడును తట్టుకుంటుంది. అది 145 రోజుల కాల పరిమితిలో దిగుబడి ఆశాజనకంగా ఉంది చౌడు ప్రాంతాల్లో. అలాగే ముదర్ నారుకి అంటే నీళ్ళు ఆలస్యంగా వచ్చినప్పుడు నారు కనుక 35-40 రోజులు దాటితే కనుక MTU 16-61 RGL 25-37 MTU 16-4 MTU 70-79 అలాగే MTU 13-18 రకాలు ముదర్ నారుకి అనుకూలంగా ఉంటాయి. అయితే ఈ మధ్య న్యూట్రిషన్ అంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనకి షుగర్ పేషెంట్స్కి అలాగే లేట్గా అరగటానికి నల్ల బియ్యం అది కూడా మన ఆచార్య ఇంజనీరింగ్ విశ్వవిద్యాల నుంచి BPD 28-41 అనే రకాన్ని 2023లో విడుదల చేయడం అయింది. ఇది 130 రోజుల కాల పరిమితిలో ఉంటుంది. సన్నగింజం అంటే మనకి దేశవాళీ రకాలు అయితే కొంచెం లావుగా ఎత్తుగా ఉంటాయి కానీ ఇదంటే కొంచెం దాంతో పోలిస్తే చాలా పొట్టిగా మనకి సన్నగింజ నాణ్యత కలిగి ఉంటుంది. అలాగే మనకి నెల్లూరు అటువైపు ప్రాంతాల్లో మనకి
ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు ఎడగారు పంటగా మనకి 120 రోజుల కాల పరిమితిలో సాగు చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే అధిక ఉష్ణోగ్రతలు తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి. ఇలాంటి ప్రాంతాల్లో మనకి NLR 3 349 అంటే నెల్లూరు మసూరి, అలాగే NLR 33 54, NLR 454 54, అలాగే NLR 32 38 ఇదేంటంటే జింక్ ఎక్కువగా ఉన్న రకం అనమాట. అలాగే 10 10 వేసే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా ఈ NLR 32 38తో పాటు MTU 12 93, MTU 12 73 రకాలు కూడా వేసుకోవచ్చు. అయితే ఎడగారి ప్రాంతాల్లో ఎక్కడైనా చౌడు ఉంటే కనుక చౌడు ప్రాంతాల్లో 120 రోజుల కాల పరిమితిలో MTU 12 93 రకాలది వేసుకోవచ్చు. అయితే సార్వల్లో కనుక నీరు ఆలస్యంగా అయ్యి ఆగస్టులో అలా వేసుకోవాల్సి వచ్చినప్పుడు మనకి 120 నుంచి 130 రోజుల కాల పరిమితిలో ఉన్న రకాలు చూసుకుంటే కనుక మనకి MTU 11 21, అలాగే MTU 12 93, MTU 12 73, 10 10 లాగా పొడుగు గింజలు అనమాట. అవి ఈ రకాలను మన రైతులు ఎంపిక చేసుకోవడం వల్ల అధిక దిగుబడి పొందవచ్చని తెలియజేస్తున్నాం. ఆర్బీకే ఛానల్కి ధన్యవాదాలు.